హాయనేస్తాలు. మీరందరూ పులిని చూశారు కదా, చారలతోటి భలే ఉంటుంది కదా పులి. మరి పులికి ఆ చారలు ఎలా వచ్చాయో మీకు తెలుసా? దానికి ఆ చారలు ఎలా వచ్చాయో దానికి సంబంధించిన కథ ఒకటి ఇవాళ మీకు చెప్తాను, వినండి. పూర్వం పెద్ద పులి, చెవుల పిల్లి ఒక అడవిలో ఇరుగు పొరుగున కాపురం ఉండేవి. మాట వరుసకి వాటికి ఇట్లా పేర్లు పెడదాం. పులి దంపతులకి మేకమయ్య, మేకాలమ్మ, కుందేలు దంపతులకి చెవలయ్య, చెవలమ్మ అని. వారు వీరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ స్నేహం ఎట్లాంటిది అంటే, నోట ఒకళ్ళని గురించి ఒకళ్ళు చెడమాట మాట్లాడేవాళ్ళు కాదు, చాలా ఆప్యాయంగా కలిసి ఉండేవారు. ఇద్దరి ఇల్లు పూర్వి. ఇక వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది, అందుకని అడవిలోకి వెళ్ళి అవురుగడ్డి తెచ్చుకొని గుడిసెలు దిట్టంగా వేసుకోవాలి. లేకపోతే వానాకాలం 4 నెలలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుచేత మేకమయ్య గారు, చెవలయ్య గారు కొన్నాళ్ల పాటు రోజు అడవికి వెళ్ళి తాము మోసినంత గడ్డి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇక మర్నాటి నుంచి ఇద్దరు చీకటితోనే లేచి చద్దన్నం తిని మధ్యాహ్న భోజనానికి పలహారం పట్టుకుని ఆ పగలంతా గడ్డి కోసి సాయంకాలానికి ఇల్లు చేరుకునేవారు. మేకమయ్య గారికి పులిహోర అంటే భలే ఇష్టం. మరి చెవలయ్య గారికి, మేకమయ్య గారు ప్రాణ స్నేహితుడయ్యే ఆయనకి ఏది ఇష్టమో ఈయనకి అదే ఇష్టం. మేకమయ్య గారికి భార్య పులిహోర పలహారం తయారు చేసి ఇస్తే చెవలయ్య గారి భార్య కూడా ఆయనకి పులిహోర తయారు చేసి ఇచ్చింది. ఎవళ్ళ మూట వాళ్ళు చేత పట్టుకొని కొడవళ్ళు భుజాన వేసుకొని మంచు శకనం చూసుకొని పనికి బయలుదేరారు. జట్టుగా వెళ్ళిన నేస్తాలిద్దరూ గడ్డి కోసి వెంటితో కట్టి వీపున వేసుకొని సాయంత్రానికి ఎంచక్క ఇంటికి వచ్చేశారు. ఇలా 2-3 రోజులు బాగానే గడిచినాయి. కానీ కాలం ఒక్కలాగా ఉండదంటారు కదా పెద్దవాళ్ళు, ఆ మాట అక్షరాల నిజమైంది ఇప్పుడు. ఒక రోజున పులి దంపతుల మధ్యన ఏదో చిన్న పేచీ వచ్చింది. అది చిలికి చిలికి గాలివానైంది. మేకాలమ్మ వారికి మొగుడు మీద గొంతు వరకు కోపం వచ్చేసింది. నీ గడ్డి నీకు పెట్టి నీ రోగం చప్పగా కుదురుస్తానుండు అని ఆవిడ పంతం పట్టింది. ఆమె ఆడది అలిగితే ఎంతైకైనా తెగిస్తుంది. మగవాడి గడ్డి వాడు కరచక ఏమి చేస్తాడు? కోపంతో కుమిలిపోతున్న మేకాలమ్మ గారు మర్నాడు ఏం చేసిందో తెలుసా? పులిహోర లేదు, గిలిహోర లేదు, పలహారం మూట నిండా గడ్డి గాదం కూరి పైకి కనపడకుండా గట్టిగా కట్టి మహాభక్తితో భర్తకి అందించింది. ఆ మూట పట్టుకుని మేకాలయ్య గారు ఎంతో ఉత్సాహంతో అడవికి వేంచేశారు. ఎండ మండిపోతుంది. మధ్యాహ్నం 2 అయింది. మేకాలయ్య గారికి బాగా ఆకలేస్తుంది. కడుపులో ఎలకలు గంతులు వేయటం ప్రారంభించినాయి. పాపం పలహారం తిందామని మూట తెచ్చుకొని చెట్టు కింద కూర్చున్నాడు. తీరా అది విప్పి చూసుకుంటే ఏముంది, అంతా గడ్డి. మరి ఏం చేస్తాడు ఇప్పుడు? ఆకలి దహించుకుపోతూ ఉంది. ఇక ఇది కాదు పని అని అటు ఇటు చూసి ఎదుట ఉన్న చెవలయ్య గారి పలహారం మూట తీసి మెల్లగా లొట్టలు వేసుకుంటూ అందులో ఉన్న పులిహోర కాస్త తినేశాడు. ఇక చెవలయ్య కనుక్కోడు ఈ దొంగతనం, అందుకని మేకమయ్య మళ్ళీ జాగ్రత్తగా తన మూటలో గడ్డి వాడి మూటలో పెట్టి కట్టి తనకు ఏమీ తెలియనట్టు తప్పుకున్నాడు. ఇంతలో అలసిపోయిన చెవలయ్య గారు ఆవురమంటూ పలహారం తిందామని వచ్చారు. మూట విప్పారా, గబగబలాడుతూ ఆత్రంగా ఏముంది కనుక అందులో. ఉసూరు మంటుపోయి ఆ దగ్గరే ఉన్న చెరువులో చల్లటి నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నాడు. కానైతే ఆ దొంగ పని చేసిందెవరా? ఈ ప్రశ్నతో చెవలయ్య గారి మనస్సు ఉడికిపోతూ ఉంది. సాయంకాలానికి పని ముగించుకుని ఉక్రోషంతో ఉరుకులు వేసుకుంటూ కొంపకు చేరుకున్నారు చెవలయ్య గారు. రాగానే భార్యను పిలిచి, ఏమే చెవల పిల్లి, నీకిదేం పాడుబుద్ధి, పలహారపు మూటలో గడ్డి కట్టి ఇస్తావా, నాతో నీకు వేలాకోలమా, చూసుకో, నిన్ను డొక్క చీల్చి డోలు కడతాను అంటూ ఇంటికప్పు ఎగిరిపోయేటట్టు ఊరిమాడు పళ్ళు కొరుకుతూ. అయ్యో దేవుడా, నేనే పాపం ఎరగనండి, కమ్మటి పులిహోర చేసి కడితే గడ్డి కట్టానంటారేమిటి, ఎక్కడన్నా ఉందా ఇంత విడ్డూరం అని గోలెత్తింది ఆ అమాయకపు ఇల్లాలు చెవలమ్మగారు. సరే, ఆనాటికి సర్దు మనిగింది. ఆలు మగలు సమాధానపడి హాయిగా నిద్రపోయారు. మళ్ళీ ఆ మర్నాడు ఇదే తంతు జరిగింది. మేకమయ్య భార్య భర్త తెగులు కుదర్చటానికని సంచిలో ఇవాళ కూడా గడ్డే కూర్చి ఇచ్చింది. భార్యని మందలించుకోవటం చేతకాని మేకమయ్య ఏం చేస్తాడు, లోకువగా ఉండే చెవలయ్యని మోసం చేయసాగాడు. ఇది గ్రహించక చెవలయ్య ఇంటికి పోయి భార్య మీద మళ్ళీ మండిపడ్డాడు. ఆమెను చంపుతానని కూర్చున్నాడు.
అమాయకురాలైన చెవులమ్మ దేవుడు సాక్షిగా ఒట్టేసుకుని భర్తతో చివరికి ఒక మాట చెప్పింది. చూడండి, మీ మూటల పలహారం తినేసి ఎవడో దొంగ రోజు గడ్డి కురుస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పొంచి ఉండి ఆ దొంగ ఎవరో కనిపెట్టండి. కనిపెట్టి మెత్తగా తన్నండి. అంతేగాని ఉత్తపుణ్యానికి నన్ను అనుమానించి శిక్షిస్తాడంటే నేనేం చేయగలను అని ఏడుపు మొదలుపెట్టింది. అవును, ఇది నిజమే కావచ్చునని తోచింది చెవలయ్య గారికి. మర్నాడు చెవలయ్య అడవికి వెళ్ళేటప్పుడు భార్య పలహార మూట విప్పి చూసి మరీ చేతికి తీసుకున్నాడు. ఈరోజు చెవలయ్య దృష్టి అంతా పలహార మూట మీదనే ఉంది, కానీ పని మీద లేదు. ఎట్లా అయినా దొంగని పట్టి తీరాలని అతని పట్టుదల మామూలుగానే తన మూట ఆనవాలుగా దాచుకొని గడ్డి కోత ఆరంభించాడు. 1 గంట సేపు తర్వాత వచ్చి ఔర దుబ్బల చాటున దాక్కున్నాడు. కాసేపటికి మధ్యాహ్నమైంది. మేకమయ్య గారు వచ్చి మెల్లిమెల్లగా చెవలయ్య మూటకి తల పడ్డాడు. మేకమయ్య చూసి చేష్టలన్నీ కల్లారా చూశాడు చెవలయ్య. ఓ రబ్బా, ఇన్ని రోజులు ఈ పని చేస్తుంది నువ్వా? ఆరిని దుంపదిగా నువ్వేనా ఇంత గమ్మత్తు చేస్తుంటే నిష్కారణంగా నా ఇల్లాలి మీద నేను అనుమానపడ్డాను, సరే కానీ అని మనసులో కోపగించుకున్నాడు. మేకమయ్య మా నాన్న మేకమయ్య రోజులాగే పులిహోర తినేసి చల్లగా వెళ్ళిపోయాడు. చెవలయ్య మాత్రం తొందరపడలేదు. ఆ రోజున కూడా ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకున్నాడు. సాయంత్రం స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఇవాళ చెవలయ్య మామూలు కంటే ఎక్కువ గడ్డి కోసి సిద్ధం చేశాడు. ఇక ఇద్దరూ ఇంటి ముఖం పట్టుకున్నారు. ఇంతలో మేకమయ్య అడిగాడు, ఏం చెవలయ్య ఇవాళ అట్లాగున్నావేమని? ఏం చెప్పేది బాబు, చలి జ్వరం ఎగేసుకు వచ్చింది, ఇవాళ ఎలా కొంప చేరుకుంటానా అని బెంగ పట్టుకుంది అంటూ జవాబు చెప్పాడు చెవలయ్య. మేకమయ్యకి కనికరం వేసింది. పోనీ చెవలయ్య, నీ గడ్డి మోపు నా వీపు మీద వేసి కట్టి దానిపైన నీవు కూర్చో, నా గడ్డి వేరే ఆనవాలుగా పెట్టి నేను నిన్ను ఇంటికి చేరుస్తాను అని సలహా చెప్పాడు. ఓహో మేకమయ్య, నీ ఉపకార బుద్ధి ఏమని చెప్పను, నిజంగా నువ్వు ఆపద్ బాంధడువి, అన్నవైనా తమ్ముడివైనా నాకు నువ్వేను అని అనేక విధాలుగా కృతజ్ఞత తెలుపుతూ చెవలయ్య మూలుగుతూనే పులి వీపు మీద ముందు పులి కోసిన గడ్డి పరిచాడు. ఆ మీద తను కోసిన 2 రోజుల గడ్డి పరిచి పక్కల్ని పైన దగ్గరిగా దగ్గరిగా వెంట్లు వేసి మేకమయ్య వల్లంతా కట్టేసి దానిమీద చెవలయ్య ఎక్కి కూర్చున్నాడు మహారాజులాగా. మేకమయ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ ఊరి పొలి మీద సమీపించాడు. అక్కడే శ్మశానం. ఆ శ్మశానంలో ఒక శవం తగలబడుతూ ఉంది. చెవలయ్య మేకమయ్యకు తెలియకుండా దిగి అందులోంచి ఒక చిన్న కాలే కాలే కట్టెపుల్ల తీసుకొచ్చి మేకమయ్య వీపు మీద గడ్డికి ముట్టించాడు. గడ్డి వెంటి అంటుకుని మేకమయ్య వల్లంతా తెగ కాలింది. మేకమయ్య శరీరం కాలిపోతుంటే చెవలయ్య బుద్ధి చెప్పాడు, ఓయ్ మేకమయ్య గారు, మరెన్నడు ఇతరుల మూటల పలహారం కాజేసి గడ్డి దూచకండి, ఇట్లా చెబుతూ చెంగున దాటేశాడు చెవలయ్య. అసలు ఇంతకీ ముఖ్యమైన సంగతి మీకు చెప్పటమే మర్చిపో, మొదట్లో పులికి చారలు మచ్చలు లేనే లేవు. ఇదిగో అది ఇట్లాంటి దొంగ పని చేసినప్పటికీ కుందేలు దానికి పరాభవం చేసి బుద్ధి చెప్పడం జరిగింది. వెంటి అంటుకుని దిక్కునల్లా అడుగాను నిలువుగాను కాలిపోయి మన మేకమయ్య గారికి నల్లటి చారలు మచ్చలు ఏర్పడ్డాయి. తాత చేసిన పాపం తరతరాలు పోదు అన్నట్టుగా ఈ పాపం మన ఒక్క మేకమయ్య గారితో పోలేదు. పులిజాతికి అంతటికి ఈ నల్లటి చారలు మచ్చలు శాశ్వతంగా అచ్చుపడిపోయినాయి. ఈ నల్లటి మచ్చలు పులిజాతికి మాయని మచ్చలాగా నిలిచిపోయినాయి. ఈ మచ్చలే లేకుండా ఉంటే పులిజాతి చక్క పచ్చటి శరీర ఛాయతో ఎంతో అందంగా ఉండి ఉండేది. అందుకనే మనిషే కానీ జంతువే కానీ జీవితంలో మచ్చ రాకుండానే చూచుకోవాలి. వచ్చిందే అంటే దాన్ని మాపుకోవటం ఎవరి తరం కాదు. ఇది నేస్తాలు ఇవాల్టి కదా. మరి మీకు తెలిసింది కదా పులికి చారలు ఎలా వచ్చాయో. మళ్ళీ ఇంకొక కథ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.